హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిల్మ్ న్యూస్ లో ముఖ్యాంశం ఏమిటంటే, రాజశేఖర్ నటిస్తున్నటువంటి తాజా చిత్రం శేఖర్ చిత్రం గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ నటిస్తున్నటువంటి నూతన చిత్రం శేఖర్, ఈ చిత్రానికి ఆయన సతీమణి నటి జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా వలన పలుమార్లు వాయిదా పడినటువంటి చిత్రం ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఈ రోజున ఈ చిత్రం యొక్క ట్రైలర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించినటువంటి జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ, ఈ చిత్రం కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డామని, కరోనా రావటం వలన ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడిందని, ఇప్పుడు ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందు తీసుకొస్తున్నామని, తప్పకుండా ప్రేక్షకులు మమ్మల్ని దీవించాలని ఆమె కోరటం జరిగింది. జీవితా రాజశేఖర్ ఏం మాట్లాడిందో వారి మాటల్లోనే మనం విందాము. నేను వస్తాను, ఐ విల్ బి దేర్ అని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను నెక్స్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మై ప్రొడ్యూసర్స్ వీరం సుధాకర్ రెడ్డి గారు అండ్ బొగ్గారం వెంకట శ్రీనివాస్ గారు అండ్ వంకాయలపాటి మురళీకృష్ణ గారు. అంటే ఓ షిట్, స్విచ్ ఇట్ ఆఫ్ నో. సో అలాంగ్ విత్ దెమ్ శివాని అండ్ శివాత్మిక కూడా ప్రొడ్యూసర్స్ ఈ మూవీకి. అండ్ పవన్ గారు చెప్పినట్టుగా ఇది ఫ్యామిలీ. వి లివ్ ఇన్ సినిమా, వి ఈట్ సినిమా, వి స్లీప్ సినిమా, వి ఈట్ సినిమా అన్నట్టు. ఇది తప్ప ఇంకేం తెలీదు. ఇందులోనే చాలా పోగొట్టుకున్నాం. వచ్చింది అలాగే వచ్చింది, పోయింది అలాగే ఉంది, దట్ ఈస్ సినిమా. ఈ సినిమాకి మటుకు అంటే ఇంతకుముందు చాలా సినిమాలు చేసాము, లాట్ ఆఫ్ టెన్షన్ ఉండింది, కానీ ఈ సినిమాకి ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంది నాకు. బికాస్ ఇది నేను డైరెక్షన్ కూడా చేశాను. అండ్ తను చెప్పినట్టు శేషు తర్వాత ఎందుకు ఇంత గ్యాప్ అంటే, ఇప్పటికే జీవిత గారు చాలా చేస్తున్నారు, చాలమ్మా అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఇన్ఫ్యాక్ట్ లైక్ వాట్ ఐ సీఈస్ ఒక లేడీగా ముందుకొచ్చి ఎక్కువ కనబడ్డా, ఎక్కువ పనిచేసినా కూడా అందరూ అంత గొప్పగా ఎంకరేజ్ చేయడం లేదు. దట్ ఐ మస్ట్ సే అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు అగ్రీ. బట్ స్టిల్ ఐ వాంట్ ఆల్ ద విమెన్ టు ఫైట్ ఇట్ అవుట్. అండ్ ఎందుకంటే ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదన్నా చేయగలరని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. వాట్ ఎవర్ కమ్స్ వీఆర్ రెడీ టు ఫేస్, వీ విల్ ఫేస్ ఇట్. అండ్ అందరూ చెప్పినట్టుగా ఈ సినిమా చాలా కష్టపడి తీసాం.